నాగేష్ గారికి చెప్పిన పాయింట్ ఏంటంటే మైనారిటీ ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పింది. కర్ణాటక తరహాలో మొత్తం కూడా మైనారిటీ ఓటు బ్యాంక్ మొత్తం కూడా కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయింది. తెలంగాణలో కూడా అదే తరహాలో ఎంఐఎం హైదరాబాద్ సిటీ మినాయిస్తే మిగతా రూరల్ తెలంగాణలో మొత్తం మైనారిటీ ఓటు బ్యాంక్ని చేయించుకోవడానికి ఇలాంటి నిజానికి నగేష్ గారు అన్నట్టు విష ప్రచారం ప్రజలు నమ్మి ఉంటారు. అందుకే మైనారిటీ ఓటు నిజామాబాద్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి సార్? నిజామాబాద్ అర్బన్ లో 113,000 ఓట్లు ఉన్నాయి ముస్లిం మైనారిటీ. ఎవరు గెలిచారు సార్ అక్కడ? ఎవరు గెలిచారు రమేష్? బీజేపీ. మరి బీజేపీ దాని విష ప్రచారం చేశాం మేము. కానీ ఒకటండి సంశేఖర్ గారు, ఒక విషయం అంటే నేను కాన్స్టెన్స్ మీకు తెలుసు కదండి, తెలంగాణ విస్తృతంగా పర్యటించే మాట్లాడుతున్నాను. మేజర్ ఇంపాక్ట్ అక్కడ 4-5 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, కొత్త దానాన్ని కోరుకున్నారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఆ జైన్ తర్వాత ఎవరు అవమానాన్ని లేదా అహంకారాన్ని దాన్ని సహించడానికి సిద్ధంగా ఉండరు బేసిక్. ఎందుకంటే లాభం జరుగుతుంది, వాళ్ళకి ఎంత లాభం జరుగుతుంది ఇష్యూ కాదు. నెంబర్ ఆఫ్ ఏమైనా పథకం వస్తుంది కానీ ఒకసారి మార్చాలయ్యా, ఒకసారి మార్చాలా, ఒకసారి పట్టు, ఒకసారి సార్. ఒక్క మాట చెప్తా సార్, క్షమించాలి. ఒక విషయం, తెలంగాణ ప్రజలు ఎంత గొప్ప వాళ్ళు అంటే సార్, ఆకలితోనే పస్తుంటారు కానీ ఆత్మాభిమానం చంపుకొని బతకలేదు సార్. ఎవరినొచ్చి సమస్య, ఎవరొచ్చి రా భోజనం అంటే ఇప్పుడే బిర్యానీ తినొచ్చి నువ్వు తినంటాడు రెండు రోజులు. అంటే అభివృద్ధిని ప్రజలు పట్టించుకోవాలి సార్. ఎవరైనా హైదరాబాద్ కొన్ని బ్యూటీ అది, తెలంగాణ రాష్ట్రానికి ఉన్న బంగారమే అది. తెలంగాణ బంగారం తల్లి తెలంగాణ. కాదు రమేష్ గారు, మా పరిపాలనలో అభివృద్ధి ఎట్లుంటుందో తర్వాత మాట్లాడండి. అద్భుతంగా ఒక ఇంపార్టెంట్ పాయింట్, మార్పు కోరుకున్నారు తెలంగాణ ప్రజలు. ఆత్మాభిమానం ఇంపార్టెంట్, అందుకే ప్రభుత్వాన్ని మార్చాలనుకున్నారు. ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఆత్మాభిమానం ఎక్కడ దెబ్బతింది? ఎందుకు అభివృద్ధి ప్రజలకు కనిపించలేదు అనుకుంటున్నారు? చెప్పండి, మీరు చెప్పండి. చెప్తాను వరుసగా, పాయింట్ ఒకటి ఇది, ఒకటి నేను చేసుకుంటా. రెండో పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ ప్రచారం ఏదైతే ఉందో డెఫినెట్గా ముస్లిం మైనారిటీస్, ఇది ఫ్యాక్ట్ అండి. ఎక్సెప్ట్ బారింగ్ హైదరాబాద్ టౌన్ ఎంఐఎం అయితే ఎక్కడ పోటీ చేస్తుందో కాకుండా, రాష్ట్ర విభజన సమయంలో 10%+ ఉన్న ముస్లిం మైనారిటీ సంఖ్య రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ 12.8% చేరింది. ఈ నేపథ్యంలో అదర్ దాన్ హైదరాబాద్ ప్రజలు ఏం చేశారంటే, రాహుల్ గాంధీ ఒకటి ప్రచారం, కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసి ఉండొచ్చు. సెకండ్ పాయింట్ ఏంటి, అక్కడ రాహుల్ గాంధీ గారిని ఒక ఐకాన్ కింద తీసుకెళ్ళటం, ఎక్స్టెన్సివ్గా మొత్తం ముస్లిం ఎంటైస్ మిగతా చోట్ల 70 అంటే కాన్స్టిట్యున్సీస్ వేరే ఉండి, ముద్దోలు కాన్స్టిట్యున్సీ ఉందనుకోండి, అక్కడ బీజేపీని ఓడించడానికి ఎవరైతే అక్కడ చేయించవచ్చు. అందువలన డెఫినెట్గా సెకండ్ ముస్లిం మైనారిటీస్ మిగతా వాళ్ళు ఎక్కువ మంది కాంగ్రెస్ఏ పిల్లారు. సెకండ్ పాయింట్, ఇఫ్ ఎవరైనా డిఫరెన్స్ చేస్తే చేయండి. మూడో పాయింట్ ఏమైంది, రైతు బంధు లేదా సారీ దళిత బంధు, అది ఈటల రాజేంద్ర గారి మీద టార్గెట్ చేసి పెట్టారు. నాలుగోది ఇది ఏది, 2-బెడ్రూమ్ హౌస్ ఆయన ఎట్లా చెప్పారు, ఎలక్ బిఫోర్ బైఫర్కేషన్ ఏమైనా అల్లుడు వస్తే యాడ్ పండుకుంటాడు. ఇవన్నీ చక్క మాట్లాడిన వ్యక్తి ఒక బెడ్రూమ్ ఒక ఇల్లు ఇచ్చిన తర్వాత 20 మంది వ్యతిరేకమయ్యారు. ఒక్కళ్ళు దళిత పండు తీస్తే దాంట్లో డైరెక్ట్గా మిగతా స్టేట్లో డైరెక్ట్ వెళ్ళలేదండి, డబ్బులు తీసుకున్నారని మాట. మిగతా వాళ్ళు వ్యతిరేకమయ్యారు. మేజర్ ఇంపాక్ట్ ఇంకోటి కూడా చెప్తున్నాను, కేసీఆర్ కేటీఆర్ గారు ఏదో బాగా చేయలేదంటే ఐ డోంట్ వాంట్ యాక్సెప్ట్ దట్ ఆల్సో. మీరు హైదరాబాద్ చెప్తున్నాను, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కంపేర్ చేస్తారు. సింపుల్గా ఎవరైనా ఒకటే మాట గమనించండి, ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ప్పుడు 2014లో 1500 కోట్ల సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్, 2019లో 1500 కోట్లు. అప్పుడు గంత వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు, తర్వాత యువనేత అని చెప్పి ఈయన వచ్చారు. ఇప్పుడు కూడా 2023 డిసెంబర్ 3 1500 కోట్లు, అదే 55,000 కోట్ల సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ బేస్ చంద్రబాబు నాయుడు గారు వేశారు, రాజశేఖర్ గారు ముందు తీసుకెళ్ళవచ్చు. కానీ ఇవాళ 2,41,215 కోట్లు ఎలా కాదంటారండి, 9,15,615 ఉద్యోగాలు ఉన్నాయి, దాంట్లో కొత్త ఉద్యోగాలు కనిపించవచ్చు, ప్లస్ 1:1.5. అందుకని మిగతా అభివృద్ధి హైదరాబాద్ నేను అంటే కొంత అభివృద్ధి మిషన్ కాకతీయ బగిరద కొంత ఉపయోగం జరిగింది, రైతు బంధు కొంత. కానీ అదర్ ఇష్యూస్ ఏది, కాళేశ్వరం ఏదైతే ఉందో దానిలో అవినీతి జరిగింది, నెపోటిజం అంటే కుటుంబ అవినీతి పక్షపాతం, ఇది బాగా వెళ్ళిపోయింది ప్రజల్లో. ఈ మేజర్ మైనస్ల కంటే ముఖ్యంగా నిరుద్యోగులు.